జాతిని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ప్రసంగిస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తాజా పరిణామాల మీద మాట్లాడారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి రష్యా రాజధాని మాస్కోలో ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగింపు మీద కీలక ప్రకటన చేశారు. గ్లోబల్ ఎకానమీలో మేము కూడా భాగమే, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను పాడు చేయడానికి మేము ఎట్లాంటి ప్రణాళికలు చేపట్టడం లేదు, అది మా లక్ష్యం కానే కాదు. అంటే అమెరికా యూరోపియన్ దేశాలకి చెప్తున్నారు మిమ్మల్ని ఏం చేయాలనుకోవట్లేదు మేము, మీరు మా జోలికి వస్తే బాగోదు అన్నది పరోక్ష హెచ్చరిక. కేవలం రష్యాని రక్షించుకోవడానికే ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నాం, మా భాగస్వామ్య దేశాలు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి, అంటే మేము కూడా ప్రపంచంలో భాగమేమని గుర్తు చేసేటువంటి వ్యవహారంలో మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పడం. యుద్ధం కొనసాగింపు విషయంలో వెనక్కి తగ్గేది లేదని పుతిన్ తేల్చి చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్ మీద దాడి మీద రష్యాలో ఆందోళనలు జలరేగిని యుద్ధం తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ఆ దేశ ప్రజలు రోడ్డు ఎక్కడం అన్నటువంటిది ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటి అంశం. ఇది మంచి పరిణామం కాదంటూ రష్యాలో ఉన్నటువంటి ప్రజలు ఉద్యమించారు. అట్లాంటి వాళ్ళని తక్షణం అరెస్టులు చేసేటువంటి కార్యక్రమం రష్యన్ సైన్యం చేస్తుంది, రష్యన్ పోలీస్ చేస్తున్నారు. వాళ్ళని దేశద్రోహ చట్టాల కింద అరెస్టులు చేసి జైళ్ళకి తరలిస్తూ ఉన్నారు. నౌలెస్కి ఎవరైతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రష్యాకు ఉన్నాడో ఆయన్ని ఆల్రెడీ జైల్లో పెట్టారు. ఇప్పుడు రష్యన్ ప్రజలైతే ఉక్రెయిన్ పట్ల సింపథెటిక్ ఉంది, ఎందుకంటే ఒకప్పుడు రష్యాలో ఉన్నటువంటి ఇప్పటికి కూడా రష్యాలో ఉన్నటువంటి నియంతృత్వం ఉక్రెయిన్ లాంటి చోట్ల ఉండకుండా వాళ్ళన్న స్వేచ్ఛగా ఉంటున్నారని సంతోషపడతారు. ఇప్పుడు ఆ సంతోషాన్ని దూరం చేస్తున్నారు, మళ్ళీ ఉక్రెయిన్ని బానిస దేశం కింద మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి కోపం అక్కడ ఉంది. ఇక తెగించి ఉద్యమం అయితే చేశారు, అయితే చాలా పరిమితమైనటువంటి సంఖ్య. వాళ్ళ విషయంలో పుతిన్ చాలా సీరియస్గానే స్పందించమని చెప్పేసి అధికారులకు చెప్పడం అన్నది కీలక పరిణామం.